అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. దేశం మొత్తం మీద ఒక సంచలనం ఈరోజు జరిగింది. ఏంటంటే ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో దేశం మొత్తం మీద ఏ పార్టీ గెలుస్తుంది అనే దానికి ఒక తెర పడింది. దీంట్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, లోక్సభ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జిట్ పోల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఇచ్చారో మనం ఒక్కసారి చూద్దాం. ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా ఎన్డీఏ వైఎస్ఆర్ సిపి వీళ్ళకి ఎంత వచ్చాయని చెప్పి ఇక్కడ చూస్తే ఎంపీ 20 ఇచ్చారు. ఎవరికి? ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 20 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే 144 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ కేవలం 5 ఎంపీలకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కేవలం 151 to 31 పడిపోవడం జరిగింది వైఎస్ఆర్ సిపి అని ఇక్కడ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఓట్ షేర్ ప్రకారంగా ఎవరికి ఎవరు ఎంత ఓటింగ్ వేశారు అనేది మనం చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి 52% మంది, అంటే సగంకు పైగా ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి మద్దతు పలికి తెలుగుదేశం గెలుపును కోరుకున్నారు 52% మంది ప్రజలు. అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి 41% మంది. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టులకి కేవలం 4%, అదేవిధంగా అదర్స్కి 3% ఇవ్వడం జరిగింది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ లిమిటెడ్. అంటే ఇక్కడ చూస్తే మనం ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి 100% కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది. అది కూడా భారీ మెజారిటీతో. గతంలో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది 2019, కానీ ఈసారి కూటమితో 144 స్థానాలతో అఖండ విజయం దిశగా దూసుకొచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ 151 పాతాళంలోకి 31 స్థానాలకి ఘోర ఓటమి చవి చూడబోతుందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది. ఈ ఎగ్జిట్ పోలే రేపు ఎగ్జాక్ట్ పోల్ అవ్వచ్చని అనేక మంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు.